వాళ్ళు నీకేం కావాలి అంటే మోక్షం అక్కర్లేదంటారు, ఇలా నిన్ను చూస్తూ ఉండాలంటారు. అలాగే పొంగిపోతూ నా కథలు చెప్పుకొని, నా పౌరుషం చెప్పుకొని, నా గురించి చెప్పుకొని పొంగిపోయే మహితాత్ములైన వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నారు. ప్రయత్నపూర్వకంగా నువ్వు వాళ్ళ స్నేహం చెయ్యి, చేస్తే వాడికి అన్యమైన మాట నోటి ఎందు ఉండదు. వాడు నోరి విప్పితే ఇవే మాట్లాడతాడు. అలా మాట్లాడుతుంటే వాడి మాటలు వినగా 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 నీ జ్ఞానము బాగా నిలబడుతుంది, నీ మనస్సు ఈశ్వరాలంబనమును కోరుకుంటుంది. అమ్మా, కొంతమంది మహాభక్తులు ఉన్నారు, వాళ్ళకి ఏం పిచ్చో తెలుసా, వాళ్ళు మోక్షం అడగరు, వాళ్ళు ఏ కోరిక కోరరు, ఎప్పుడు మార్చి 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 నన్ను బట్టి పట్టేసి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అదే పనిగా చూస్తుంటారు. ఆ చూడడంలో మాకిది చాలు తండ్రి అంటుంటారు. వాళ్ళు నీకేం కావాలి అంటే మోక్షం అక్కర్లేదంటారు, ఇలా నిన్ను చూస్తూ ఉండాలంటారు. అలాగే పొంగిపోతూ నా కథలు చెప్పుకొని, నా పౌరుషం చెప్పుకొని, నా గురించి చెప్పుకొని పొంగిపోయే మహితాత్ములైన వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నారు. ప్రయత్నపూర్వకంగా నువ్వు వాళ్ళ స్నేహం చెయ్యి, చేస్తే వాడికి అన్యమైన మాట నోటి ఎందు ఉండదు. వాడు నోరి విప్పితే ఇవే మాట్లాడతాడు. అలా మాట్లాడుతుంటే వాడి మాటలు వినగా 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 నీ జ్ఞానము బాగా నిలబడుతుంది, నీ మనస్సు ఈశ్వరాలంబనమును కోరుకుంటుంది. సముద్రపు తట్టడుగు చూద్దామని బయలుదేరినటువంటి ఉప్పు బొమ్మ చిట్ట చివరికి సముద్రంలో కలిసిపోయినట్టు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక మూర్తిని పట్టుకున్నటువంటి నీకు ఈ లోకమంతటా కృష్ణుడే కనపడతాడు. ఎటు చూసినా కదిలిన ఆకులో కృష్ణుడు, విచ్చుకున్న పువ్వులో కృష్ణుడు, తులసిదళంలో కృష్ణుడు, ఎదురుగుండా కూర్చున్న వాళ్ళలో కృష్ణుడు, ఓ పిల్లాన్ని చూస్తే కృష్ణుడు, ఓ పిల్లని చూస్తే కృష్ణుడు, అంతటా కృష్ణుండి చూడడం వచ్చేస్తే అదే భక్తి జ్ఞానముగా మారిపోయినది. ఇప్పుడు నీకు ఇంద్రియ భోగములు ఆగిపోయి లోకమంతటా కృష్ణమయం జగత్తు కింద కనపడుతోంది. ఈ జ్ఞానమును ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే. దీనికే భక్తి యోగం అని పేరమ్మా. అది పరిపుష్టమవడానికి లోపల ఉండి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ దర్శనానికి ఈ భక్తి యోగాన్ని అవలంబించాలి. ఈ భక్తితో ప్రారంభమై భోగముల యొక్క విరక్తి అనబడేటటువంటి వైరాగ్య సంపద కలిసి జ్ఞానమై అంతటా కృష్ణ దర్శనము చేసే స్థితిని పొందిన నాడు వాడు మోక్షమును పొందుతున్నాడు. లేనినాడు ఏమైపోతున్నాడో తెలుసా అమ్మా, వాడు మళ్ళీ ఇక్కడ ఇంత కష్టపడి శరీరం వదిలి అన్ని యాతనలు పడి మళ్ళీ ఒక పురుషుడు యొక్క వీర్యమునందు ప్రవేశించి ఒక స్త్రీ రేతస్సుతో కలుస్తున్నాడు. కలిసి ఎంత చిత్రం అవుతుందంటే 5 రాత్రుల తర్వాత వాడు స్త్రీ యొక్క యోనియందు బుడగగా మారుతాడు. ఎంత బాధలు పడతాడో ఆలోచించు. ఒక బుడగ అవుతాడు, అందులో పడి పుల్లటి కంపులో పడుంటాడు. ఆ తర్వాత 10 రాత్రుల తర్వాత ఒక రేగు పండులాగా రేగు పండంత వాడవుతాడు. 1 నెల పూర్తయ్యేసరికి తల ఏర్పడుతుంది, కింద ఏమి ఉండదు, వేలాడుతుంటుంది అంతే. ఇది డీకంపోజ్డ్ కార్ప్స్ అంటారే, కుళ్ళిపోయిన శవం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా కళ్ళుండవు, చెవులుండవు. ఈ చెవులు ఏర్పడకుండా కన్నాలుంటాయి, ఒక్క తలకాయ మాత్రం ఏర్పడుతుంది, ఇంకా చర్మం ఏర్పడదు, ఒక్క కపాలం ఏర్పడుతుంది. పరమ భయంకరమైన రూపంతో అమ్మ కడుపులో కొట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత 2 నెలల తరువాత చేతులు కాళ్ళు ఎముకలు కింద వస్తాయి. ఎముకలతో చేతులు, ఎముకలతో కాళ్ళు మాత్రమే ఉంటాయి. ఎముకల చేతులు, ఎముకల కాళ్ళతో పైన తలకాయతో పుర్రెతో అలా అమ్మ కడుపులో పడుంటాడు. ఆ తర్వాత 3వ నెల అయిపోయిన తర్వాత మెల్లిగా చర్మం వచ్చి దాని మీద వెంట్రుకలు పుట్టడం మొదలవుతాయి. ఆ తర్వాత గోళ్లు రావడం మొదలెడతాయి. చిట్ట చివర 4 నెలల తర్వాత చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులు ఏర్పడతాయి. 5వ నెల పూర్తయ్యేసరికి ఆకలి ప్రారంభమవుతుంది. ఆకలి ప్రారంభమైతే అమ్మ శరీరంలోంచి ఒక నాభికి గొట్టం ఒకటి ఏర్పడుతుంది. అమ్మ తినకూడని పదార్థం తినేస్తుంది, ఈ లోపల మంటలు బయలుదేరుతాయి. అమ్మ తాగకూడనిది తాగుతుంది, లోపల పడిశం పట్టేస్తుంది. అమ్మ తినకూడనిది తింటుంది, లోపల దగ్గొస్తుంది. అమ్మ తిన్న పదార్థములో కొంత భాగము తనలోకెళ్ళి జీర్ణమై అక్కడే మలమూత్రములను విసర్జించేస్తాడు. అందులోంచి పురుగులు పుట్టేస్తాయి. పుట్టేసి చాలా కోమలమైన ఈ చర్మాన్ని కొరికేయడం మొదలెత్తేస్తాయి.
తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. అమ్మ కడుపులో ఎడమ పక్కకి మాత్రమే కదులుతాడు, కుడి పక్కకి కదలడానికి ఉండదు. 4 నెలలు అలా పడుంటాడు. పిమ్మిరిక్కిపోతుంది, శరీరం పెరిగిపోతుంటుంది, ఇక కదలడానికి చోటు ఉండదు. అప్పుడు లోపల పడుకుని గాఢాంధకారం, కన్ను పొడుచుకుంటే కనపడదు. ఒక్కొక్కసారి ఎప్పుడు బయటికి పడిపోతానా అనిపిస్తుంది. నిద్రపోవడానికి ఉండదు. తల కిందకి కాళ్ళు పైకి ఉండి ఎంతకాలం అలా పడుంటాడు. ఒక పక్క తల కిందకి ఉన్న కారణం చేత ముక్కు కిందకుంది, జీవుడు అనుప్రవేశం చేసేశాడు. పరమ దుర్గంధభూయిష్టమైనటువంటి వాసన పీలుస్తూనే ఉంటాడు అలాగా. అలా పడి ఉండి ఉండి ఉంటే ఈశ్వరుడు పూర్వజన్మ స్మృతినిస్తాడు, నీకు ఇలా మహోపకారం చేసి ఎన్నో జన్మలిచ్చాను, ఏమి చేశావు చెప్పు అని అడుగుతాడు. అప్పుడంటాడు, ఒకటే మాట చెప్తాడు, ఇలా నమస్కరించి, ఈశ్వరా ఎన్ని జన్మలిచ్చినా ఈ ఇంద్రియములతో భోగమే అనుభవించాను, ఎప్పుడూ సంసారము నిజమనుకున్నాను, పశుప్రాయమైన సుఖానికి జీవితాన్ని గడిపేశాను, బిడ్డల్ని కన్నాను, అయిపోయింది టైం, శరీరం వదిలిపెట్టేశాను, దేహము కాలిపోయింది, మళ్ళీ చేరాను, మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళాను. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే అని అడుగుతాడు. అప్పుడు అయా ఈ ఒక్కసారికి కృప చెయ్యి, బయటికి తోసేసేయి, అనుగ్రహించావా, బయటికి వెళ్ళి నీ పాదాల నింద సంసేవనం చేసుకుని తరించిపోతాను, తోసేయవయ్యా అంటాడు. అంటే అప్పుడు ప్రసూతి వాయు రూపంలో స్వామి కాళ్ళని బయటికి తోయడం మొదలెడతాడు. మీరు చూడండి, కాళ్ళని పట్టుకు బయటికి తోసేస్తుంటే, నేను భాగవతం చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను, పరమ ఇరుకైనటువంటి అమ్మ యోని గుండా బయటికి త్రోయబడినప్పుడు మొట్టమొదట తల బయటికి వచ్చేస్తుంది, వచ్చేసి శరీరం లోపల ఉండిపోతుంది. క్రమక్రమంగా గొంగళి పురుగు కదిలినట్టు తోయబడుతుంటే ఇంత వెలుతురులోకి తాను వస్తే తన వారన్న వారెవరో తెలియకపోతే బయటికొచ్చి మంచం మీదో పరుపు మీదో పడిపోతే ఆ దోమలో ఈగలో నల్లులో కరిచేస్తుంటే తనకి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తుంటే నోట్లోకి తెచ్చి అమ్మ స్తన్యం పెట్టి పాలు పట్టేస్తుంటే ఊపిరాడక గుటకలు వేసేస్తుంటే ఊపిరాగిపోయినంత బాధ కలిగితే ఒక పక్క నుంచి మాయ వచ్చి మళ్లీ పట్టి పూర్వజన్మ స్మృతి పోతే చెవిలోకి చీమలు దూరి కరిచేస్తుంటే ఆకలేసి ఏడుస్తున్నాడు అనుకునే అమ్మ పాలు పట్టేస్తుంటే ఒక పక్క అరికాల్లో దోమ కుట్టి గోక్కోవడం చేతకాక చెయ్యిన అక్కడ దాకా పంపడం చేతకాక ఏడుస్తుంటే ఇలా స్వామి ఎన్ని సంవత్సరములయ్యాయో అశక్తుడనై ఏడ్చాను, అయిపోయింది, ఏదో పెరిగాను పెద్దవాణ్ణి అయ్యాను, ఇంతపాటి యవ్వనం వచ్చింది, ఒంట్లో ఓపికండి ఈశ్వర కైంకర్యం చెయ్యగలిగిన సమయం అంటూ ఏదైనా ఉంటే అదొక్కటే. మళ్ళీ వృద్ధాప్యం వచ్చేసిందా, వచ్చేస్తుంది కాలగతిలో, నిర్దాక్షిణ్యంగా వస్తుంది, వెళ్ళలేను, కూర్చోలేను, వినలేను, చూడలేను, ప్రార్థన చెయ్యలేను, ఒక నామము చెప్పలేను, అలా పడుంటాను. ఈ పాటి యవ్వనం వచ్చేటప్పటికా ఓపికండగా ఎన్ని తుంటరి మాటలో నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతత్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం. కేవలం ప్రకృతి వేరొక చోట 2 చోట్ల మారింది, స్త్రీ శరీరమునందు పైన 2 చోట్ల పైకి ఉబికింది, అధోభాగమునందు లోపలికి వెళ్ళింది. ఈ పాటి వికారానికి వెర్రివాడవై తిరిగి నీ యవ్వనమంతా నాశనం చేసుకున్నావు, మళ్ళీ ప్రారంభం. లేదా ఉన్న ఓపికంతా సంపాదనకి తిరిగావు, సంపాదించకూడదని అనలేదు ధర్మశాస్త్రం, కానీ వెర్రి సంపాదనకి తిరిగావు, మళ్ళీ మొదలు. ఎక్కడ పుడతావో అమ్మా, జీవులు ఇలా తిరుగుతున్నారు. ప్రయత్నపూర్వకంగా భక్తి యోగమును అనుష్ఠానము చెయ్యాలి, చేత కాకపోతే కనీసము శ్రవణము చెయ్యడం మొదలు పెట్టాలి. వెళ్ళి అసలు నా జీవితమేమి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా బ్రతుకేమి అన్నది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎప్పటికీ మోహమునందు పడిపోయి ఉంటాడమ్మా. ఎవడు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవడు ధ్యానము లోపల చెయ్యగలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరుడి యందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో, వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతున్నాడు.